పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రభు బిడ్డలందరికీ కూడా దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆదేశముల శీర్షికలో మరి 464 ఆదేశాలు ధ్యానించినాము. మొదటి తిమోతి 5:8 అపొస్తలైన పౌలు తన ప్రియ ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 1 Timothy 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇది ఆదేశముగా మనం తీసుకుంటున్నాం. అంటే ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ హిజ్ ఓన్ అండ్ ఎస్పెషలీ ఫర్ దోస్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ He has denied the faith and is worse than an unbeliever. Ante prati vishwasi tana inti bhadyatalanu sakramanga chudalani tana inti varini tana swakhiyulanu mari atadu lakshyam cheyakunte asraddha chesthe vaadu avishwasi kante chedda vaadaipothadani వాక్యము మనకు బోధిస్తుంది. అంటే ఈజ్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్ అంట. హీ డజంట్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ హౌస్ హోల్డ్. అంటే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్న కొలది మన జీవితంలో క్రమం తీసుకొస్తుంది. దిద్దుబాటు, హెచ్చరిక, గద్దెంపు ఇవన్నీ కూడా ఇమిడుంది ఈ వాక్యంలో. కనుక ఇది చదివినప్పుడు మనం గ్రహించాలి, తన ఇంటి వారిని వాడు పోషించే బాధ్యత, రక్షించే బాధ్యత, చక్కని మార్గాలు నడిపించే బాధ్యత తప్పకుండా ప్రతి విశ్వాసికి ఉన్నది. ఒకవేళ కుటుంబాన్ని పట్టించుకోకుండా వాడు మాత్రం స్వార్థపరుడై ఉంటే తప్పకుండా వాడు దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. కనుక ప్రప్రదంగా తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతలు నిర్వహించాలి, సంరక్షించాలి. కొందరు తమ కుటుంబాలను పట్టించుకోరు, రక్త సంబంధాలను లెక్క చేయరు, స్వకీయులను దూరం పెడుతూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే, ఒక విశ్వాసివైతే, రక్షణ పొందుకున్న వ్యక్తివైతే నీ హృదయంలో ఎప్పుడు ప్రేమ నిండుగా ఉండాలి. యు షుడ్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్. ప్రేమ లేకుంటే నీవు కుటుంబంలో రాణించలేవు. యు కెనాట్ విన్ ఓవర్ యువర్ పీపుల్ వితౌట్ లవ్, బికాజ్ లవ్ కవర్స్ ఆల్ సిన్. ప్రేమ దోషములన్నింటినీ కప్పివేస్తుంది. ఇంట్లో సమాధానం కావాలి, సంతోషం కావాలంటే నీ హృదయంలో నిండుగా దేవుని ప్రేమ ఉండాలి. చాలా కుటుంబాల్లో చాలా కలహాలు, చాలా మనస్పర్ధలు, మరి ఇవన్నీ పోవాలంటే దేవుని ప్రేమ నీలో నిండుగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, వారు యోగ్యులైనా అయోగ్యులైనా, వారు మంచివారైనా చెడ్డవారైనా, వారిని దేవుని ప్రేమతో ప్రేమించడానికి శక్తి లభిస్తుంది. అది దేవునికి ప్రీతికరమని వాక్యము సెలవిస్తుంది. నీ రక్త సంబంధికి నువ్వు ముఖము తిప్పకూడదని యెషయా 58:7 ఉంది. కొన్నిసార్లు మార కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు కానీ బంధువులను పట్టించుకోరు. కానీ అది దేవుని చిత్తం కాదు. బంధువులైతే, రక్త సంబంధులైతే వారి పట్ల కూడా నీకు ఒక బాధ్యత ఉన్నది. వారిని నువ్వు ప్రేమించాలి, వారికి నీవు సువార్త తెలియజేయాలి, వారి కొరకు నిరంతరము ప్రార్థన చేయాలి. ప్రేమ లేకుంటే మనం ప్రార్థన చేయలేము. వీ కెనాట్ ప్రే వితౌట్ గాడ్స్ లవ్. ప్రేమ అందుకే మీ హృదయంలో నిండుగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరి మొదటి యోహాను మీరు చూడండి. యోహాను యేసు రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడు, ఆ ప్రియ శిష్యుడు రాసిన పత్రికలో 3 మీరు చూస్తారు. 16:18 నేను చదువుతున్నాను. ఆయన మరణ నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్ట బదులమై ఉన్నాం. 15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు, అంటే ఇఫ్ యు ల్యాక్ లవ్ యువర్ దట్ ఇస్ ఈక్వలెంట్ టు ఎ మర్డర్ అండ్ ప్రేమ లేనివాడు ఒక హత్యాకారునితో సమానుడు అని వాక్యం సెలవిస్తుంది.
కదా. కయీను ఎందుకు హేబెలును చంపినాడంటే ప్రేమ లేనితనం. సొంత సహోదరుడు, ఒకే ఉదరం నుండి ఉద్భవించిన వాడు, అయినా ప్రేమ లేనివాడు. వాని హృదయం సరిగా లేదు, ద్వేషం ఉంది, అసూయ ఉన్నది, కాబట్టి హత్యాకారుడు అయిపోయినాడు. అందుకే ప్రేమలో నువ్వు నిలిచి లేకుంటే నీవు నరహంతకుడవని, నీకు నిత్య జీవము ఉండదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎలా ప్రేమించాలి నీ కుటుంబాన్ని అంటే, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. యూ లవ్, కీప్ ఆన్ లవింగ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ, యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, అందరినీ ప్రేమించే బాధ్యత నీకున్నది. మరి ఇక్కడ 16వ వచనం ఎలా ప్రేమించాలంటే, యేసు తన ప్రాణమును పెట్టినాడు కదా. ఎంత ప్రేమ ఉంటే ప్రాణం పెడతారు. అలాగే నువ్వు నీ సహోదరులను, నీ సొంత వారిని ప్రాణం పెట్టినంతగా నువ్వు ప్రేమించే బాధ్యత నీకుందని మరి వాక్యము సెలవిస్తుంది. 17వ వచనం చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంతమాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును. ఈ సొంత సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, నీ దగ్గర దేవుని ఆశీర్వాదాలు చాలా ఉంది, పెట్టుకోలేనంత పట్టుకోలేనంత ఉంది, కానీ నీ సొంత సహోదరుని మీద నీ కనికరం లేదు, జాలి లేదు. ఇబ్బందుల్లో ఉండేవారిని పరామర్శించడానికి మంచి మనసు లేకుంటే నీలో ఏ విధంగా దేవుని ప్రేమ నిలుస్తుంది అని ఇక్కడ వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. 4:7-8 కూడా చూడండి, 4:7-8 ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతం. ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతిమాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. వాక్యంలో చూస్తున్నాం, ప్రేమ లేని కుటుంబాలు, భార్యాభర్తలు, పిల్లలు, ప్రేమరాహిత్యం ఉంటే ప్రార్థన చేయాలి. ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు ప్రేమను సమృద్ధిగా కుమ్మరిస్తాడు. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని అదే ప్రేమ, ప్రేమను కుమ్మరిస్తాడు. నీ కుటుంబం దేవుడిచ్చిన నీకు బాధ్యత, భార్య, బిడ్డలు లేక భర్త, పిల్లలు, వారి పట్ల నీ యువర్ హ్యావింగ్ ఏ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మరి ఆ యొక్క బాధ్యత దేవుని చిత్తమై ఉంది కాబట్టి నీ కుటుంబాన్ని సంరక్షించుకోవడం, వారి బాగోగులు చూడడం, వారి అవసరతలను కనిపెట్టి సహాయం చేయడం, ఇదంతా దేవుని చిత్తమై ఉంది. చక్కగా కట్టబడిన కుటుంబాలే దేవుని సంఘంగా పిలువబడుతుంది. నువ్వు స్వకీయులను, నీ ఇంటి వారిని నువ్వు సంరక్షించకపోతే, వారి బాగోగులను చూడకుంటే, వారి అవసరతలు తీర్చకుంటే, నువ్వు విశ్వాస త్యాగం చేసిన వాడవై ఉంటావు. నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడిగా మరి దేవుని దృష్టిలో ఉంటావని వాక్యం. 2వ ఆదేశం 2 తిమోతి 2:4 2 చాప్టర్ 4 వర్స్ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలేను. ఇది దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఎవరు కూడా పాపములు నశించిపోదు, ఎవరు నరకపాలు కాకూడదని, ఎవరు ఆ నరకాగ్నికి లోను కాకూడదని దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించినాడు. ఆయన తన ప్రాణమే సర్వలోక పాప పరిహారార్థము ఆయన ప్రాణము ధారపోసినాడు, రక్తము చిందించినాడు, చివరి బొట్టు వరకు ధారపోసినాడు అట రక్తం. ఎందుకంటే పాపం నుండి నివారణ కావాలని. ఆయన విశ్వాసం ఉంచి వారికి రక్షణ కలుగుతుంది. మరి ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు భక్తుడు ఎంత గొప్ప సేవ చేసినాడు, ఎంతమంది అన్యులను వెలుగులోకి నడిపించినాడు, తన ఆత్మీయ కుమారునికి ఉపదేశిస్తున్నాడు. డోంట్ లూజ్ ఎనీ సోల్, ఎవరి ఆత్మ నశించకూడదు, నీ పట్టుదల అలాగుండాలి. మనుషులందరూ రక్షించబడాలని, సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. గాడ్ డిజైర్స్ ఆల్ మెన్ టు బి సేవ్డ్ అండ్ టు కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. సువార్త అందరూ వింటానంట, భూప్రపంచంలో ఉండే ప్రతి చెవులు సువార్తను వినే రోజు లేదు. ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 24:13 మాట అన్నాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చు. అంటే అంతం అంతవరకు రాదనమాట. సర్వలోక నివాసులు సువార్తను వినాలి, సర్వలోకంలో ఉన్న సకల జనులు మారు మనసు పొందాలి, ప్రతి వారు యేసు ప్రభువును దేవుడని నమ్మాలి, రక్షణ పొందాలని, అది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే పేతురు తన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, 2 పేతురు 3:9 దేవుడు ఎందుకు తన రాకడను ఆలస్యము చేస్తున్నాడు, వై గాడ్ ఈజ్ డిలేయింగ్ హిస్ సెకండ్ కమింగ్, దీని జవాబు ఇక్కడ ఉన్నది. 2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉంది. కొందరు అంటారు కదా, ఏమొస్తాడు వస్తాడు అని ఇంతవరకు రాలేదు,
యేసుప్రభు ఆరోహణమై 2000 సంవత్సరాలు గతించిపోయింది కదా, ఇంకా రాలేదు కదా. కానీ ఇక్కడ ఉంది దాని జవాబు. ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు కూడా ఒక సంవత్సరంలాగా ఉందట. అంటే ఆయన పోయి 2 సంవత్సరాలు అయిందని అర్థం. మరి నీవు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చెప్పండి కూడా ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. విశ్వాసమైన మనకు రక్షణ లేని వారి కొరకు నిరంతరము విజ్ఞాపన చేసే బాధ్యత తప్పకుండా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. యుట్ కీప్ ఇంటర్సీడింగ్ ఫర్ ద పీపుల్ హూ హవ్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. సొంత రక్షకునిగా ప్రభువును అంగీకరించిన వారి కొరకు నిరంతరం నీ గుండెలో పొగ ధూపం పోతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎట్టి వారినైనా రక్షించడానికి దేవునికి సాధ్యమే. ఏ ఒక్కడు నశించడం ఆయన చిత్తం కాదు. మరి మనం అంటాం కదా, మరి అందరూ రక్షింపబడడం లేదు కదా, కొందరు ప్రభువును అంగీకరించడం లేదు కదా, మరి అప్పుడు మనం మన బాధ్యత కాదు అది, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే మన వంతు. రక్షణ యెహోవా ఆధీనం అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 10:26-29 ఇది కూడా పౌలు రాసిన పత్రికనే. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లా పాపమునకు బలికను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటే విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినట్లా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుకున్నకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఎంత బాగా రాసినాడు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వానికి ఎంత దండన ఉంది. రక్షణ పొందుకోవడానికి మన ప్రయత్నాలు ఉండాలి, మన ప్రయాసం ఉండాలి, మన ప్రార్థనలు ఉండాలి. ఒకవేళ వారు రక్షణ తిరస్కరిస్తే వారే బాధ్యులు, కానీ చెప్పేవంతు ప్రార్థన చేసేవంతు నీది నాదై ఉంది. మరి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేస్తున్నాడు. అందుకంటున్న మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని అంతకు ముందున్న వాక్యంలో ఉంది. 1 తిమోతి చూడండి, 1 తిమోతి 2:2 యు టు కీప్ ఆన్ ప్రేయింగ్ ఫర్ ఆల్ పీపుల్. ఇదో 2 1 తిమోతి 2:2 చూడండి, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించడం ఇది మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొందే సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రార్థన చేసేటప్పుడు స్వార్థమైన ప్రార్థనలు మానివేయాలి. నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. అఫ్కోర్స్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, దట్స్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి. రోగులు ఉంటే వారి కొరకు ప్రార్థించాలి. రక్షణ లేని వారి కొరకు మొరపెట్టాలి. అధికారంలో ఉండే వారి కొరకు ప్రార్థించాలి. అప్పుడే ఈ లోకంలో నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకగలవని వాక్యము బోధిస్తుంది. దేవుని స్తోత్రం. 3వ ఆదేశం 3 తిమోతి 3:15 1 తిమోతి 3:15 శీఘ్రంగా నీ యుద్ధకు వత్తున నిరీక్షించున్నాను. ఆయన నేను ఆలస్యం చేసి పౌలు అంటున్నాడు తిమోతితో, వెల్కమ్ వెరీ ఫాస్ట్, నేను తొందరగా నీ దగ్గరకు వచ్చేస్తాను. ఆయన నేను ఆలస్యం ఒకవేళ చేస్తే ఒక పని అప్పగిస్తున్నాడు. దేవుని ఆలయంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అంటే ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ ఇన్ స్పిరిచువల్ సన్. అంటే ఒక ఆలయంలో, దేవుని ఆలయంలో ప్రజల ప్రవర్తన ఎలాగుండాలి. అవును కదా, ఆయన ఒక ఆత్మీయ తండ్రి, ఎన్నో సంఘాలు స్థాపించినాడు. ఆయనకున్న సంఘం పట్ల ఉన్న ఆ మమకారం కానీ ఆ శ్రద్ధ కానీ తన ఆత్మీయ కుమారునికి కూడా కావాలని ఆశిస్తున్నాడు. ఎలాంటి సంఘం? నువ్వు ఎలాంటి సంఘంలో వస్తున్నావు? జీవము గల దేవునే సంఘం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ఫుల్ ఆఫ్ లైఫ్ అంతే. నిరాశతో వస్తావు, దేవుని వాక్యం వింటావు, శక్తి పుంజుకుంటావు, బలహీనంగా వస్తావు. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తున్నాడు. కృంగి వస్తావు, దేవుని బిడ్డల సహవాసంలో లేవనెత్తబడుతున్నావు. అంటే ఏమున్నది ఇక్కడ సంఘంలో? ఏమున్నది? జీవము. క్రీస్తే జీవముగా సంచరిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియబడవలేను. ఇది ఆదేశంగా కాపర్లే కానీ, సేవకులే కానీ, విశ్వాసులే కానీ గమనించాల్సిన ఆదేశం. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలి అదే ఇక్కడ అంటున్నాడు.
would behave very well in the presence of God. దేవుని ఆలయంలో ఉన్నావు, నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. దేవుని ఆలయం అంటే దానికి శిరస్సు ప్రభువై ఉన్నాడు, పునాది ప్రభువై ఉన్నాడు, మూలరాయి ప్రభువై ఉన్నాడు. చదవగానే నీ క్రమం రావాలి, అంతే. చదువుతున్న కొలే నీ జీవితం చక్కబడాలి. ప్రసంగి గ్రంథంలో ఏముందో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథంలో నువ్వు ఆలయంలో మందిరంలో దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి 5వ అధ్యాయం చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయదు. దేవుని సన్నిధిని అనాలోచితంగా పలుకుటకుని హృదయము త్వరపడనీయగా నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. చూడండి ఎంత మంచి క్లియర్గా ఉంది కదా. ఇంకొక ఆదేశం చూద్దాం. 2 తిమోతి 2:2, 2 తిమోతి 2:2. నువ్వు అనేక సాక్షులు ఏదట నా వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించు, ఒక సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. మంచి మాట. ద థింగ్స్ దట్ యు హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మీ ఆర్ మెనీ విట్నెసెస్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ గాడ్స్ వర్క్. 2 qualities ఆర్ ఎసెన్షియల్, ఒకటి నమ్మకత్వం, మరొకటి సామర్థ్యం. ఈ రెండు ఉంటే దేవునికి చాలా గొప్ప సేవ చేయగలుగుతారు. కానీ నమ్మకత్వం ఉంటే సామర్థ్యం ఉండదు, సామర్థ్యం ఉంటే నమ్మకత్వం ఉండదు. అలాంటి నమ్మకత్వం లేని వాళ్ళతో సేవ ఎలా చేస్తాం? చాలా నమ్మకస్తులైన సామర్థ్యం లేకుంటే వారితో ఎలా సేవ చేయాలి? సరేమి సాధించలేరు. కాబట్టి రెండు గుణాలు ఉండాలి. అందుకే అంటున్నాడు, నేను నీకైతే ఏమేమి నేర్పించినాను అనేక సాక్షులు ఏదో నీ వలన, నా వల్ల నీవు వినిన సంగతులను, అంటే సువార్త, దేవుని కార్యాలు, దేవుని మాటలను విన్నావు కదా నా ద్వారా, అది నీవు ఇతరులకు బోధించాలంటే ఈ బోధను నీవు సామర్థ్యము నమ్మకం గల వారికి నీవు అప్పగించాలి అని అంటున్నాడు. యేసుప్రభు కూడా ఆరోహణమయ్యే సమయంలో శిష్యులతో అంటాడు కదా, నేను మీకు ఏది బోధించినానో అవన్నీ కూడా మీరు వెళ్ళి సర్వలోకానికి అందించాలి. Matthew 28:28 ఉంది, 20వ వచనం, Matthew 28:20, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకున వల్లని వారికి బోధించండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసుప్రభు తన శిష్యులకు ఏం చెప్పాడు, అలాగే పౌలు తిమోతికి చెప్తున్నాడు, నేను మీకు నేనేమి బోధించినాను, నా వల్ల నీవు ఏ సంగతులు విన్నావు అవన్నీ నీవు బోధించాలంటే నీ విన్న సంగతులు నువ్వు ఇతరులకు కూడా బోధించడానికి అప్పగించాలి. నమ్మకమైన వారికి అప్పగించు, సామర్థ్యం గల వారికి అప్పగించని అంటున్నాడు. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి. Ephesians 4:12-13 చదువుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరి సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయంలో చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరవటువంటి వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. అవును, ఇదే అన్నమాట మూల సిద్ధాంతం. మరి ఒక ఆదేశం, 2 తిమోతి 2:16, 2 తిమోతి 2:16, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవి ఉండు, అట్టి మాట్లాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులగదు. షన్ ప్రొఫేన్ అండ్ వెయిన్ బ్యాబ్లింగ్స్ ఫర్ దే విల్ ఇంక్రీజ్ టు మోర్ అన్గాడ్లీనెస్. భక్తిహీనత నీలో ప్రబలిపోతుంది. యు బికమ్ అన్గాడ్లీ ఇఫ్ యు స్పీక్ వెయిన్లీ. వాగుతూ ఉంటారు కదా కొందరు, అలా వాగకంటున్నాడు అన్నమాట, తన కుమారునితో గద్దిస్తున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలు నువ్వు విమకడం ఉండాలి, నువ్వు ఎందుకంటే ఒక సేవకునివి, నీ ద్వారా గొప్ప సేవ చేయాలి కదా, సేవ జరగాలి, దేవునికి మహిమ రావాలి. కాబట్టి నువ్వు వట్టి మాటలకు నువ్వు విముకుడమై ఉండాలి. అంతకుముందు మనం పోయిన వారం ధ్యానించిన 15వ వచనం, దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా కనబడాలి, సిగ్గుపడనక్కర్లేని మరి సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని కానీ నువ్వు దేవుని ఎదుట నిన్ను నీవు కనపరచుటకు నువ్వు జాగ్రత్త పడాలి అని హెచ్చరించినాడు. దాని తర్వాత అపవిత్రమైన వట్టి మాటలను విముకుడమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంత సుందరం, ఎంత సుందరం. కానీ ఒక సేవకుడు ఎంత క్రమపద్ధతిలో ప్రవర్తించాలి, దేవుని మాటలే బోధించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అపవిత్రమైన వట్టి మాటలకు విముకుడమై ఉండు. చూడండి, అన్నెసరీ డిస్కషన్
లేని మేని వార్తలు మాట్లాడడం వల్ల పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో చాలా ఉపదేశాలు ఉన్నాయి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదాడు. యు టాక్ మచ్ యుల్ సిన్ మచ్. విస్తారమైన మాటల్లో దోషం ఉండక వాడు వట్టి మాటలు మాట్లాడేవాడు వాడు లేమికి గురవుతాడా? అది లేమిటికి కారణమైపోతాడు. యు బికమ్ పువర్ ఇఫ్ యూ స్పీక్ మచ్. నువ్వు భక్తిహీనతలోకి దిగజారిపోతావు. కాబట్టి నీ భక్తి పటిష్టతలో ఉండాలంటే నీ మాటలు కొద్దిగా ఉండాలట. వట్టి మాటలు ఈ విధంగా ప్రాకిపోతుంది. అబద్ధ బోధ, దేవుని సిద్ధాంతాల విరుద్ధంగా ఉన్న మాటలన్నీ కూడా ప్రాకుడు పుండు ప్రాకినట్టు ప్రాకిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని మరి హెచ్చరిస్తున్నాడు. చివరి ఆదేశం 2 తిమోతి 2:24-26. సత్య విషయమై నా అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనసు ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువల్ల సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించు. జగడమాడక అందరి ఎడల సాధువుగాను భోనింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలేను. ఎంత మంచి ఆదేశం అండి, ఎంత చక్కగా ఉంది, ఎంత మంచి డిసిప్లిన్ నేర్పిస్తుంది దేవుని సేవకునికి. అంటే యూ షుడ్ హ్యావ్ గాడ్ సర్వెంట్ షుడ్ హ్యావ్ అట్మోస్ట్ పేషెన్స్ అన్నమాట. యేసుక్రీస్తు మనకు మాదిరి కదా. యేసుక్రీస్తుకున్న ఆ సాధు స్వభావం ఉండాలి. జగడమాడకూడదు. సంఘాన్ని ఏ విధంగా కాపాడాలి? మోషే చూడండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఎంత సాధు, ఎంత సాత్వికుడు. ప్రజలు తిరగబడినా కానీ వారి ఎదుట సాగుల పడుతున్నాడు, దేవుని ఎదుట సాగిల పడుతున్నాడు, దేవుని మాట ప్రజలకు అందిస్తున్నాడు. మరి సంఘంలో సంఘ నాయకులకు దేవుడు మందన అప్పగించినప్పుడు కఠినంగా ఉండకూడదంట, జగడమాడకూడదంట. దేవుడు అల్లరికి కర్త కాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు అల్లరికి కర్తనా? కానే కాడు. దేవుడు సమాధానానికి కర్త. కాబట్టి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ మస్ట్ నాట్ క్వారల్. దయచేయండి, ఎవడైనా ఎదురాడుతున్నాడంటే వాని కొరకు ప్రార్థన చేయాలంట. ఆ ఎదురాడేవాడు కూడా నశించకూడదు కదా. ఎవరు నశించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆ ఎదురాడే వానికి మార్మన్స్ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అంత సహనం కావాలి అని అంటున్నాడు. ఒకవేళ నీ వశంలో లేదు, ఇట్ ఇస్ గోయింగ్ బియాండ్ యువర్ కంట్రోల్, జస్ట్ లీవ్ ఇట్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని వదిలిపెట్టే, ప్రార్థన చేయి. దేవుడే సమాధానం కలగన ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి బోధిస్తున్నాడు. ఒక బైబిల్ టీచర్ అయినా, ఒక సండే స్కూల్ టీచర్ అయినా, సంఘంలో నీకు ఏ పాత్ర అయినా, ఆ దేవుడు నిన్ను నియమించినాడని, దేవుడే ఆ పాత్రకు నిన్ను సిద్ధపరిచి పిలుచుకున్నాడని ఎంచి నీవి స్వభావాలన్నీ కూడా కలిగి ఉండాలి. నువ్వు క్రీస్తును చూస్తే చాలు, యేసును చూస్తే చాలు, నీకు అన్ని స్వభావాలు ఉంటుంది. ఆత్మఫలం ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఉండాలి నీవు. అప్పుడే నీవు ఇతరులకు ఉపదేశించడానికి సమర్థుడవని మనం చూస్తున్నాం. అంటే అవసరమైన అనవసరమైన అన్ని కూడా వ్యర్థమైన వాటిని నీవు దూరంగా ఉంచాలి. వాట్ ఈస్ నెససరీ, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ థింగ్ షుడ్ బి గివెన్ ప్రయారిటీ టు దట్ యు హోల్డ్ ఆన్ పర్ఫెక్ట్లీ. అదే దేవుడు నీకు అప్పగించి గట్టిగా పట్టుకోమంటాడు కదా, పట్టు విడవకుండా వ్యర్థమైన వాటిని అన్నింటిని అలక్ష్యం చేస్తూ. దేవుని గుడారములో అతిథిగా నివసించువాడు ఎవడు అనంటే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక ఉండువాడు అని వాక్యంలో చూస్తున్నావు. కాబట్టి అలాంటివన్నీ వదిలిపెట్టాలి. దేవుని దృష్టిలో నీతి న్యాయం కలిగింది నువ్వు అనుసరించాలని చూస్తున్నాం. నేను ఇప్పుడు ఆదేశాలు చదువుతాను. 6 ఆదేశాలు చెప్పినాను. 465 నుండి 470 వరకు ఈరోజు ముగించినాం. చేతులు ఎత్తి మనము చిత్తము ప్రభువా అని అందాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మనుషులందరూ రక్షణ పొందే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలేను. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియబడవలేను. నీవు అనేక సాక్షులు ఎదుట నీ వల్ల వినిన సంగతులను ఇతరులకు బోధించడం ఒక సామర్థ్యం వల్ల నమ్మకమైన మనుషులకు అప్పగించము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. అట్టి మాటలు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. జగడమాడక అందని ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలేను.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఆదేశాలు మమ్మల్ని చక్కబెట్టేది, మమ్మల్ని దిద్దేది, మమ్మల్ని గద్దించేది, మమ్మల్ని సరిచేసే నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో విశ్వాసులుగా మేము ఏ విధంగా ప్రవర్తించాలి, సేవకులుగా ఏ విధంగా ఉండాలి, పరిచారకులుగా, కాపర్లుగా, సంఘాన్ని నడిపించే నాయకులుగా ఏ విధంగా ప్రవర్తించాలి, ఎంతో చక్కగా ప్రతి ఆదేశం ద్వారా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవం గల నీ వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది తండ్రి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు అదేవిధంగా దీవెనకరమైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచండి నాయన, వారిని ఆశీర్వదించమని, వారి అక్కర్లన్నీ తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం 9:00 AM to 5:00 PM. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్, 5-20. ఫోన్ నంబర్ 0402-7624030. మరి ఒకసారి 0402-7624030. మా ఇమెయిల్ joycharyan@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4:00 to 8:30 ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6:00 to 8:30. మరియు ఆదివారం సాయంత్రం 5:00 to 8:30 జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10:00 to 1:00 PM జాయ్ చరణ్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక.